ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించడానికి విశాఖ నుండి మా ప్రతినిధి రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, చెప్పండి, సూపర్ స్టార్ కృష్ణ మృతి అనేది నిజంగా పలువురికి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిందని చెప్పవచ్చు. ఆయన అటన్ మరణం, అటు టాలీవుడ్తో పాటు కుటుంబ సభ్యులు, ఇటు రాజకీయ ప్రముఖులందరూ కూడా ఆయనకి సంతాపాన్ని, వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? ప్రస్తుతానికి అమిలి ఏదైతే విశాఖపట్నంలో అయితే ఫ్యాన్స్ అందరూ కూడా ఒక హృదయ విదారకరమైన సరే సంఘటన చోటు చేసుకుందంటూ కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే సూపర్ స్టార్ కృష్ణ ఇక లేరు అన్న విషయం తెలుసుకున్న తర్వాత ప్రతి అభిమాని కూడా గుండెలు పగిలేలా ఏడుస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మనం ప్రస్తుతం అయితే విశాఖలోని జగదంబ జంక్షన్ వద్ద ఉన్నాం. ఈ జగదంబ జంక్షన్ దగ్గర ఒకసారి పరిస్థితి చూసినట్లయితే ప్రతి ఒక్కరు కూడా కృష్ణకి అయితే అభిమానులందరూ కూడా ఇక్కడికి చేరుకుని అయితే వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో నివాళులు అర్పిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాంతోపాటు అభిమానులతో పాటు మిగతా ఎవరైతే స్థానికంగా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళైతే మొత్తందరూ కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో కృష్ణకి అయితే నివాళులు అర్పిస్తున్నారు. దాంతోపాటు వీళ్ళందరూ కూడా ఇక్కడ నుండి తిరిగి హైదరాబాద్ కూడా వెళ్తాము. ఎందుకంటే కృష్ణకి ఏదైతే అంత్యక్రియలు జరగబోతున్నాయో ఆ జరగబోతున్న నేపథ్యంలో అక్కడ కూడా చేరుకుంటామంటున్నారు. దీంతోపాటు కొంత అభిమానులు ఉన్నారు. మీరు చెప్పండి, ఎలా? నా పేరు శంకర్ అండి. మా యజ్బాబు ఇష్టం. శోభా కృష్ణ అంటే మనకి పెదనాన్న లెక్క మాట, పెదన లెక్క. అతనికి ఇంతమంది ఉన్నారు, అందరూ నీ డిఏలో మాట్లాడుతున్నాం, ఇంతమంది ఉన్నారు. ఈ నీళ్ళు గోళీలు తప్ప ఇప్పుడు ఇప్పుడు ఏదైతే చనిపోయారు కదా, చనిపోయారు కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఏంటో సూపర్ స్టార్ కృష్ణ గారు ఎండి తెరపైన వచ్చిన వెంటనే మాకు కలర్ తీసుకుని వచ్చిన వ్యక్తి సెవెన్ టైమ్ స్కోపు డిడిఎస్ అతనే సూపర్ స్టార్ కృష్ణ గారు. ఇప్పుడు అతను చనిపోయిన కనుక చాలా ఫ్యాన్స్కి చాలా బాధాకరంగా ఉంది కనుక సూపర్ స్టార్ కృష్ణ చాలా బాధ అయిపోతుంది చచ్చిపోయింది కనుక. చూస్తున్నారు కదా, అభిమానులందరూ కూడా నోట్లో కూడా మాట రాని పరిస్థితి. ఎందుకంటే తమ అభిమాన సినీ నటుడు, అది కాకుండా ఒక మంచి వ్యక్తి తమకు దూరం అయ్యాడని ఆవేదన అయితే వీళ్ళు కనిపిస్తుంది. మీరు చెప్పండి. ఈరోజు నాకు ఊహ తెలిసిన కాంచి నేను కృష్ణ గారి అభిమానిని. ఆయన లేరు అన్న విషయాన్ని మేము ఇక మర్చిపోలేకపోతున్నాం. ఎందుకంటే తెలుగు చిత్ర పరిశ్రమలో 10 మందికి ఉపాధి కలిగించే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది సూపర్ స్టార్ కృష్ణ గారే. ఎందుకంటే తెలుగు చిత్ర పరిశ్రమలో స్లోగా వెళ్తున్న టైంలో ఒక స్పీడ్ యుగాన్ని తీసుకురావడం కానీ, ఒక కలరు అండ్ స్కోప్ చిత్రాలని తీసుకురావడం కానీ, అలాగే కౌబాయ్ చిత్రాలు తీయాలి అంటే ఒక ఇంగ్లీష్లోనే తీయాలనుకునే రోజుల్లో కూడా ఇది కౌబాయ్ సినిమా చేసి ప్రపంచ దేశాలు మొత్తం కూడా రిలీజ్ చేసిన, 56 దేశాల్లో రిలీజ్ చేసిన హీరో ఘనత ఎవరికైనా ఉన్నది అంటే ఆ రోజుల్లో సూపర్ స్టార్ కృష్ణ గారికే ఉంది. అలాంటి టైంలో కలరు అండ్ స్కోపు 70mm ఇవన్నీ చిత్ర పరిశ్రమకి పరిచయం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది సూపర్ స్టార్ కృష్ణ గారే. అటు నిర్మాతలకు కానీ ఇటు సినిమాలో యాక్ట్ చేసే చిన్న నటులకు కానీ ప్రతి ఒక్కరికి కూడా ఉపాధి కలిగించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది సూపర్ స్టార్ కృష్ణ గారు. ఇండస్ట్రీ ఒక మంచి వ్యక్తిని కోల్పోయింది. ఈరోజు ఇండస్ట్రీ అంతా కూడా చాలా బాగా పడుతూ శోక సందర్భంలో మునిగి ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేస్తూ సూపర్ స్టార్ కృష్ణ గారికి కొంత శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు. అభిమానులందరూ కూడా చూస్తున్నారు కదా, ఒకవైపు తమ అభిమాన నటుతో పాటు ఒక మంచి వ్యక్తిని కోల్పోయామంటూ కూడా వీళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఇప్పటికే పెద్ద సంఖ్యలో కూడా అభిమానులు అదేవిధంగా విషయానికి సంబంధించి చాలా మంది కూడా స్వచ్ఛందంగా వచ్చి నివాళులు అర్పిస్తున్నారు. అయితే మరియు కొంతమంది కూడా భారీ ఎత్తున ఇక్కడ జగదంబ జంక్షన్ దగ్గర మీద వచ్చి నివాళులు అవకాశం అయితే ఉన్నట్టు కూడా ఒక అభిమానులు అయితే చెప్పడం జరుగుతుంది. మొత్తానికి నిన్న ఈరోజు అర్ధరాత్రి ఏదైతే కన్నుమూశారో దీనికి సంబంధించి అయితే అభిమానులు మొత్తం పూర్తి స్థాయిలో కూడా శోక సముద్రంలో మునిగిన పరిస్థితి అయితే విశాఖలో ఉందని చెప్పారు.